కాలేజ్ కి చెందిన అమ్మాయిల ఫోటోల మార్ఫింగ్ విద్యార్థి లోకాన్ని కుదిపేసింది అమ్మాయిల వాట్సాప్ గ్రూప్ లోకి దూరి వారి నెంబర్లు తెలుసుకుని హ్యాకింగ్ ద్వారా ఫోటోలు ఇతర డేటా సంపాదించారు కేటుగాళ్లు ఆ తర్వాత ఫోటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి బ్లాక్మెయిలింగ్ మొదలు పెట్టారు నిందితులను పోలీసులు పట్టుకున్నారు కూడా కానీ ఈ ఘటన మరోసారి స్మార్ట్ ఫోన్ యూజర్లు అప్రమత్తంగా ఉండాల్సిన ఆవశ్యకతను తెలియజేసింది వాట్సాప్ గా మారుతోందా ఇన్స్టా ఫేస్బుక్లలో మనం పెట్టే ఫోటోలు మన మీదకే ఆయుధాలై దూసుకొస్తాయా స్మార్ట్ ఫోన్లకు కూడా భద్రత లేదా గుర్తు తెలియని లింకులు వాట్సాప్ గ్రూపులు ఫోన్ నెంబర్లు ఏవీ సురక్షితం కాదా హైదరాబాద్లోని వీబీఐటీ ఇంజనీరింగ్ కాలేజ్లో బీటెక్ ఫస్ట్ ఇయర్ అమ్మాయి ఫోటోలు ఎలా లీక్ అయ్యాయి వాట్సాప్ గ్రూప్లలో న్యూడ్ ఫోటోలు ఎలా ప్రత్యక్షమయ్యాయి కంప్లైంట్ చేసినా యాజమాన్యం పట్టించుకోలేదా ఇంత రచ్చ ఎందుకు జరిగింది చూద్దాం విజ్ఞాన భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ లోని టాప్ ఇంజనీరింగ్ కాలేజీలలో ఒకటి అలాంటి కాలేజీలో స్టూడెంట్స్ మార్పింగ్ న్యూడ్ ఫోటోలు కలకలం రేపాయి అమ్మాయిల ఫోటోలను మార్పింగ్ చేసిన ఆకతాయిలు వాటిని వాట్సాప్ గ్రూపులలో షేర్ చేశారు వాటిని అడ్డు పెట్టుకుని ఆ అమ్మాయిని వేధించటం మొదలు పెట్టారు దీంతో విద్యార్థినులు ఈ నెల నాలుగున అర్ధరాత్రి దాటాక కాలేజీ ముందుకు వచ్చి ఆందోళనకు దిగారు తర్వాత రోజు ఉదయం విద్యార్థి సంఘాలు కూడా తోడు కావటంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది కొందరు ఆకతాయిలు ఆ కాలేజీలోనే చదువుతున్న అమ్మాయిల ఫోటోలను సేకరించి వాటిని న్యూడ్ ఫోటోలుగా మార్పింగ్ చేశారు అంతటితో ఆగకుండా వాటిని వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేశారు వాటిని చూపిస్తూ వాట్సాప్ గ్రూపుల్లో చేరి వీడియో కాల్స్ చేయాలని యువతులను బెదిరించారు విద్యార్థినుల ఫోటోలను న్యూడ్గా మార్పింగ్ చేసి వాట్సాప్ గ్రూపుల్లో పెడుతూ బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతున్న నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ విద్యార్థుల ఆందోళన తీవ్రమైంది మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గట్కేసర్ మండలం ఔషాపూర్లోని భారతి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది కాలేజీకి చెందిన గర్ల్స్ స్టూడెంట్స్ వాట్సాప్ డిపిల నుంచి ఫోటోలు సేకరించి తిరిగి వాటిని న్యూడ్ ఫోటోలుగా మార్పింగ్ చేసి వారికే పంపిస్తూ వాట్సాప్ గ్రూపుల్లో పెట్టాడు ఈ విషయంలో గతేడాది నవంబర్ నాలుగున హాస్టల్ వార్డెన్కు తొమ్మిదిన ప్రిన్సిపల్కు కంప్లైంట్ చేశారు స్టూడెంట్స్ అయితే కాలేజీ మేనేజ్మెంట్ పట్టించుకోలేదు విద్యార్థినులను వేధిస్తున్న యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించింది విషయం బయటికొస్తే కాలేజ్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని మేనేజ్మెంట్ భయపడిందని అందుకే చర్యల విషయంలో వెనకడుగు వేసిందని ఆరోపణలు ఉన్నాయి ముందే పోలీసు ఉన్నతాధికారులకు మేనేజ్మెంట్ కంప్లైంట్ చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదనేది స్టూడెంట్స్ ఆందోళన వేధింపులు రోజు రోజుకు ఎక్కువ అవుతుండటం మేనేజ్మెంట్ పట్టించుకోకపోవటంతో నాలుగున అర్ధరాత్రి కాలేజీ ముందు ఆందోళనకు దిగారు స్టూడెంట్స్ విషయం తెలియటంతో విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి ఐదున వీబీఐటీ క్యాంపస్ లో రచ్చ జరిగింది విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అరెస్ట్ చేసేదాకా వెళ్లింది పరిస్థితి వీబీఐటీలో ఫస్ట్ ఇయర్ బీటెక్ చదువుతున్న అమ్మాయిల ఫోటోలను సోషల్ మీడియాలో సేకరించాడు ఆకతాయ్ ఆ ఫోటోలను న్యూడ్ ఫోటోలుగా మార్పింగ్ చేశాడు ఓ వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేసి ఒక్కొక్కరిగా వారిని గ్రూపులో యాడ్ చేశాడు అమ్మాయిల వాట్సప్ డీపీలో ఉన్న ఫోటోలు తీసి మార్పింగ్ చేసి తిరిగి వాళ్లకే పంపించి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని విద్యార్థినుల ఆవేదన ఈ కేసును లోకల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారట అయితే పోలీస్ కంప్లైంట్ విషయం తెలుసుకున్న ఆ ఆకతాయ్ మీ ఫోటోలు నెట్లో పెడతానని భయపెట్టాడు తీవ్రం కావటంతో బాధిత విద్యార్థినుల నుంచి స్టేట్మెంట్ రికార్డు చేశారు పోలీసులు స్టూడెంట్స్ కి కొందరి మార్పింగ్ ఫోటోలు పంపినట్టుగా గుర్తించారు టీమ్స్ ఆధ్వర్యంలో బాధిత విద్యార్థినులకు కౌన్సిలింగ్ చేశారు ఈ కేసును పోలీసులు సవాలుగా తీసుకున్నారు టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు అమ్మాయిలను వేధిస్తున్న వ్యక్తులను గుర్తించారు కొన్ని గంటల్లోనే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు ఇదంతా చేస్తున్నది ప్రదీప్ అనే యువకుడు అతని గ్యాంగ్లో మరో ఇద్దరు కూడా ఉన్నారు వారందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ కేసులో మొత్తం ఏడు నెంబర్ల నుంచి అమ్మాయిల ఫోటోలను నిందితుడు మార్పింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేసినట్టు తెలుస్తోంది కేవలం ఫోటోల మార్పింగ్ మాత్రమే కాకుండా ఫోన్ లో ఉన్న పర్సనల్ డేటా మొత్తాన్ని హ్యాకింగ్ ద్వారా ప్రదీప్ చోరీ పోలీసులు గుర్తించారు మొదట ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ ను నిందితుడు ప్రదీప్ ట్రాప్ చేశాడు ఆ విద్యార్థిని ద్వారా ప్రదీప్ కాలేజీ చేరాడు అమ్మాయిల అందరి డీపీలో ఉన్న ఫోటోలు కూడా కలెక్ట్ చేశాడు తర్వాత ది కింగ్ బ్యాక్ అంటూ గ్రూపుల్లోకి నిందితులు చొరబట్టారు ఆ తర్వాత ఎంటర్ ది డ్రాగన్ పేరుతో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాడు లింకులను వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేసి వాటి ద్వారా అమ్మాయిల ఫోన్లను కేటుగాళ్లు హ్యాక్ చేశారు విజయవాడలో నిందితుడు ప్రదీప్ను అరెస్ట్ చేశారు అరెస్టు సమయంలో ప్రదీప్ పోలీసులకు చుక్కలు చూపించాడు అరెస్టుకు ముందు కూడా అమ్మాయిల ఫోటోలను డార్క్ నెట్లో పెట్టడానికి రెడీ అయ్యాడు ఆ ప్రయత్నాలను భగ్నం చేసిన పోలీసులు సరైన సమయంలో ప్రదీప్ను పట్టుకుని మరికొంతమంది అమ్మాయిల భవిష్యత్తు నాశనం కాకుండా కాపాడగలిగారు మరోవైపు ఈ వ్యవహారం రచ్చరచ్చ అయింది కాలేజీ పరువు బజారున పడింది దాంతో కవరప్ కోసం కాలేజీ మేనేజ్మెంట్ దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది ముందుగానే సంక్రాంతి సెలవులు ప్రకటించింది ఎగ్జామ్స్ కూడా వాయిదా వేసింది ఎగ్జామ్స్ తర్వాతే సంక్రాంతి సెలవులు ఉన్నప్పటికీ కాలేజీలో చెలరేగిన గొడవను చల్లార్చేందుకు ఈ నిర్ణయం తీసుకుంది పండుగ సెలవుల సాకుతో విద్యార్థులను ఇళ్లకు పంపించేసింది ఆడపిల్లలపై అకృత్యాలు పెరిగిపోతున్నాయి ఆడది కనిపిస్తే చాలు టేస్ట్ చేయడం కామంతో కళ్లు మూసుకుపోతే కాటేయడం ఇవన్నీ సాధారణమైనట్టుగా ఉంది సమాజంలో పరిస్థితి వీవీఐటీ కాలేజ్లో జరిగింది కూడా అదే తెలివిగా కాలేజ్ వాట్సాప్ గ్రూపుల్లోకి చేరబడ్డ ప్రదీప్ ఒక్కొక్కరిని వేధించడం మొదలుపెట్టాడు అతనికి మరో ఇద్దరు తోడున్నారు పరువు తీస్తామని వేధించారు మాటలతోనే హింసించారు ఇప్పుడు కటకటాల పాలయ్యారు ఈ కేసులో అనేక విషయాలు బయటకొస్తున్నాయి ఇంకా చాలా అంశాలు వెలుగులోకి రావాల్సింది వ్యవహారం నుంచి మొదలైంది ఫస్ట్ ఇయర్ అమ్మాయిల ఫోన్లు ఎలా హ్యాక్ అయ్యాయి భారతి ఇంజనీరింగ్ కాలేజీలో చదివే బీటెక్ అమ్మాయిల ఫోటోల మార్పింగ్ కేసులో క్రిస్టల్ క్లియర్ ఆధారాలు సంపాదించారు పోలీసులు విద్యార్థుల ఫోటోలు బయటికెలా వెళ్లాయనే దానిపై పోలీసుల ఫోకస్ ఉంది తమ వాట్సాప్ డీపీలోని ఫోటోలను తీసుకుని వాటిని మార్పింగ్ చేసి తమకే పంపించారని విద్యార్థులు చెప్పారు వాట్సాప్లో లింకులను వాటపే క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ కావాలన్నారని స్టూడెంట్స్ చెబుతున్నారు కొన్ని సందర్భాల్లో వీడియో కాల్ చేసి అసభ్యకరంగా మాట్లాడాలన్నాడు అయితే ఓవైపు వీటన్నిటి మీద సమగ్ర దర్యాప్తు జరుగుతుండగానే నేరుగా బాధిత అమ్మాయిలకు ఫోన్ చేసి మీ అంతు చూస్తామంటూ బెదిరించారు హ్యాకర్లు అమ్మాయిల ఫోన్లను హ్యాక్ చేసి అందులో ఉన్న సమాచారంతోనే బ్లాక్ మెయిలింగ్ జరిగింది గత పది రోజుల నుంచి అమ్మాయిలకు అనుమానిత వ్యక్తుల నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయి ఈ ఫోన్ కాల్స్ లో అమ్మాయిలకు వాట్సాప్ లింకులు పంపుతున్నారు ఆ లింకుపై క్లిక్ చేసి తమ గ్రూపులో యాడ్ కావాలని వారు చెప్పారట అయితే చాలామంది అమ్మాయిలు ఆ వాట్సాప్ లింకులను ఓపెన్ చేయలేదు కొంతమంది అమ్మాయిలు లింక్స్పై క్లిక్ చేసి గ్రూపులో చేరిపోయారు అలా చేరిన అమ్మాయిల ఫోన్లని హ్యాక్ చేశారు ఇలా హ్యాక్ చేసిన ఫోన్ల నుంచి అమ్మాయిల సమాచారంతో పాటుగా ఫోటోలని హ్యాకర్లు చోరీ చేశారు అమ్మాయిల ఫోన్లలో ఉన్న ఫోటోలన్నీ హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లిపోయాయి ఆ ఫోటోలను మార్పింగ్ ద్వారా న్యూడుగా తయారు చేశారు అలా చేసిన ఫోటోలను వాట్సప్ గ్రూపులలో షేర్ చేశారు కొన్ని రోజులుగా నడుస్తున్న ఈ వ్యవహారంపై విద్యార్థులు ఎప్పటికప్పుడు కాలేజీ మేనేజ్మెంట్కు కంప్లైంట్ చేశారు ఈ వ్యవహారాన్ని మేనేజ్మెంట్ పట్టించుకోలేదు హ్యాకర్లు మరింతగా రెచ్చిపోయారు అమ్మాయిలకు రోజు ఫోన్లు చేసి వేధించటం మొదలు పెట్టారు వాట్సాప్ గ్రూపులలో జాయిన్ కావాలంటూ ఇబ్బందులు పెట్టారు కొన్ని సందర్భాల్లో అమ్మాయిలకు న్యూడ్ ఫోటోలు పంపించి ఇబ్బందికర పరిస్థితులు సృష్టించారు చివరకు విషయం కాస్త విద్యార్థుల తల్లిదండ్రులకు చేరింది కాలేజీలో జరుగుతున్న పరిణామాలపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు జరుగుతున్న పరిణామాలపై చర్యలు తీసుకోకపోతే ఆందోళన చేస్తామని తల్లిదండ్రులు హెచ్చరించారు దీంతో కాలేజీ మేనేజ్మెంట్ గట్కేసర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు ఈలోపు విద్యార్థుల ఆందోళన తీవ్రమైంది విద్యార్థి సంఘాలు ఎంట్రీ ఇవ్వటంతో రచ్చగా మారింది దర్యాప్తులో విజయవాడకు చెందిన ప్రదీప్ ఇదంతా చేసినట్టు పోలీసులు గుర్తించారు అతనికి మరో నలుగురు సహకరిస్తున్నట్టు దర్యాప్తులు తేలింది మరోవైపు విద్యార్థులంతా తమ ఆందోళన ఉధృతం చేశారు విద్యార్థి సంఘాలు కాలేజీ గేట్ తాళాలు పగలకొట్టి లోపలికి వెళ్లారు అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ దగ్గర హల్చల్ చేశారు మరోవైపు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పెద్ద ఎత్తున కాలేజీకి చేరుకున్నారు రెండు వాట్సాప్ గ్రూపుల నుంచి అమ్మాయిలకు మెసేజెస్ పంపించారని తేలింది కింగ్ ఈజ్ బ్యాక్ ఎంటర్ ది డ్రాగన్ అని రెండు వాట్సాప్ గ్రూపులలో అమ్మాయిల మార్పింగ్ ఫోటోలని పోస్ట్ చేసినట్టుగా దర్యాప్తులో తేలింది ఈ రెండు వాట్సాప్ గ్రూపులలో ఉన్న అమ్మాయిలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్ కాల్స్ వస్తే లిఫ్ట్ చేయొద్దని పోలీసులు చెప్పారు మరోవైపు వేగంగా దర్యాప్తు సాగించిన పోలీసులు ప్రదీప్ను ట్రేస్ చేశారు దమ్ముంటే పట్టుకోవాలంటూ పోలీసులకు సవాలు విసిరిన అతడిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు వాట్సాప్ టీపీలతో పాటు ఫోన్ డేటా మొత్తాన్ని ప్రదీప్ హ్యాక్ చేసినట్టు పోలీసులు ధృవీకరించారు సేకరించిన డేటాను డార్క్ నెట్లో పెట్టి డబ్బు సంపాదించడంతో పాటు ఫేక్ ఫోటోల ద్వారా వాళ్లపై వేధింపులకు పాల్పడ్డాడు ప్రదీప్ అయితే ఈ మొత్తం వ్యవహారం వెనుక వీబీఐటీలోనే చదివే ఒక అమ్మాయి ప్రమేయం ఉన్నట్టు పోలీసులు దర్యాప్తు ద్వారా తేల్చారు ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఓ అమ్మాయితో పరిచయం పెంచుకున్న ప్రదీప్ ఆమెతో చాలా రోజులు చాటింగ్ చేశాడు ఇద్దరూ బాగా దగ్గరయ్యాక ఆమె ద్వారా ఫ్రెండ్స్ వాట్సప్ గ్రూపుల్లో చేరాడు ఆ గ్రూపులో ఉన్న అమ్మాయిల నెంబర్లన్నీ సేవ్ చేసుకున్నాడు ప్రదీప్కు ఘని అనే వ్యక్తితో పాటు మరో ఫ్రెండ్ తోడయ్యాడు ఈ ముగ్గురు వాట్సాప్ గ్రూపుల్లోని తరచూ ఏదో ఒక నెంబర్లకు ఫోన్స్ చేశారు అవి అమ్మాయిల పర్సనల్ నెంబర్లే అని నిర్ధారించుకునేదాకా పదే పదే ఫోన్లు చేశారు ఆపై పరిచయం పెంచుకొని స్నేహం ప్రారంభించారు వాళ్ల వాట్సప్ డీపీలుగా ఉన్న ఫోటోలను సేకరించారు అదే సమయంలో ఎంటర్ ది డ్రాగన్ కింగ్ ఈజ్ బ్యాక్ అనే పేర్లతో వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేశారు ఆ గ్రూపుల్లో బీబీఐటీ స్టూడెంట్స్ అపరిచిత లింకులను ఆ వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేసి వాటిపై క్లిక్ చేసిన అమ్మాయిల ఫోన్లోని డేటా హ్యాకింగ్ ద్వారా కుట్టేశారు సుమారు నలభై మూడు మంది డేటాను ప్రదీప్ అండుకో సేకరించినట్టు పోలీసులు గుర్తించారు మరోవైపు ఏడు నెంబర్ల నుంచి అమ్మాయిల ఫోటోలను మార్పింగ్ చేసి న్యూడ్ ఫోటోలుగా మార్చేసి బ్లాక్ కు దిగాడు ఇక ఒకవైపు పోలీసులు దర్యాప్తు చేపట్టిన సమయంలోనూ ప్రదీప్ పోలీసులకు బాధిత యువతులకు చుక్కలు చూపించాడు దమ్ముంటే తమను పట్టుకోవాలని పోలీసులకే సవాలు విసిరాడు అలాగే పోలీసులకు ఫిర్యాదు చేస్తే నెట్లో ఆ ఫోటోలు పెడతానని అమ్మాయిలను బెదిరించిన సైబర్ చీటర్ ప్రదీప్ అన్నంత పని చేయబోయాడు ప్రదీప్ అదుపులోకి తీసుకుని మరికొందరి డేటా డార్క్ లో అప్లోడ్ కాకుండా ఆపగలిగారు ప్రదీప్ కు సహకరించిన ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ ఉంది కాలేజీ మేనేజ్మెంట్ అనేది ఎవర్ గ్రీన్ అది కొత్త చాలా రోజుల నుంచి జరుగుతున్నదే నిజానికి అది చాలా పాతది ఇది వరకు కొంత కష్టంతో కూడుకున్న పని ఇప్పుడు అది చాలా ఈజీ అయింది దానికి కారణం స్మార్ట్ ఫోన్స్ ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్స్ ఉంటున్నాయి అందులో మార్పింగ్ ఈజీగా చేసుకోవచ్చు ప్లే స్టోర్ లో రకరకాల యాప్స్ అందుబాటులో ఉన్నాయి ఫోటోషాప్ మీద కుస్తీలు పట్టే రోజులు పోయాయి ఫోటోషాప్ అంత మార్ఫింగ్ చేసుకోవచ్చు కాలేజీలో స్టూడెంట్స్ ఫోటోల మార్ఫింగ్ సంచలనం సృష్టించింది విజయవాడకు చెందిన ప్రదీప్ తన ఫ్రెండ్స్ తో కలిసి వాట్సాప్ గ్రూప్ లోకి చొరబడి అనేక మంది అమ్మాయిల ఫోన్ నెంబర్లు సంపాదించాడు వారి ఫోన్లను హ్యాక్ చేసి ఫోటోలు ఇతర సమాచారం కొట్టేశారు అలాగే వాట్సాప్లో డీపీలుగా పెట్టుకున్న ఫోటోలను కూడా తస్కరించారు ఆ ఫోటోలను మార్పింగ్ చేసి వేధించటం బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టాడు ఈ ఉదంతంతో మరోసారి మన స్మార్ట్ ఫోన్స్ కి భద్రత లేదన్న విషయం ప్రూవ్ అయింది ఫోన్ సేఫ్గా పెట్టుకోవడం అంటే లాక్ వేసుకోవడం అనే భ్రమంలో ఉండకపోతే బెటర్ లాక్ ఒక్కటే ఫోను ని కాపాడలేదు ఫోన్ హ్యాకింగ్ చాలా ఈజీ అయిపోయింది చాలా హ్యాకింగ్ మెథడ్స్ ఉన్నాయి యూట్యూబ్ లో చూసి కూడా హ్యాకింగ్ చేయొచ్చు అదేమంత పెద్ద కష్టం కూడా కాదు డెడ్ ఈజీ జాగ్రత్తలు తీసుకొని ముందు నుంచి అలర్ట్గా ఉంటే తప్ప మనల్ని మనం కాపాడుకోలేం అందులో మొదటిగా చేయాల్సింది ఫోన్లో డేటా సేవ్ చేసుకోకపోవడమే అమ్మాయిలైతే ఫోటోలు ఫోన్లో సేవ్ చేసుకోకపోవడం బెటర్ అందమైన ఫోటోలను డీపీలుగా పెడుతున్నామంటే ప్రమాదం ముంచుకురావచ్చు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో నుంచి ఫోటోలు తీసుకోవడం చాలా సులభం అందుకే ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం చాలా డేంజర్ అనేది ఏ దుర్మార్గుడో వాటిని ఏ విధంగా వాడుకుంటాడో తెలియదు డీపీలో మంచి ఫోటో పెడితే ఢమాలే అన్న అభిప్రాయం ఇప్పుడిప్పుడే వ్యాపిస్తోంది ఇక పర్సనల్ ఫోటోలు మనకు కావాల్సిన వ్యక్తితో అతి సన్నిహితంగా ఫోటోలు అస్సలు ఫోన్లో ఉంచొద్దు అసలు అలాంటి ఫోటోలు వీడియోలు తీసుకోకపోవడమే ఉత్తమం ఫోటోలను మార్పింగ్ చేయడం చాలా తేలిక సంచలనం రేపిన విబిఐటి కాలేజీ అమ్మాయిల విషయంలో జరిగిందిదే ఒక అమ్మాయితో పరిచయం పెంచుకుని గ్రూపులో యాడ్ అయి అందరి నెంబర్లు కాజేశాడు ప్రదీప్ వాటిని తన క్రైమ్ పార్ట్నర్స్ తో పంచుకుని దుర్మార్గానికి ఒడిగట్టాడు ప్రదీప్ దొరికిపోయాడు కాని దొరకని వాళ్ల సంగతేంటి అసభ్యకరంగా మార్పింగ్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాకెక్కితే ఆ అమ్మాయిల గతేంకాను పోర్ను సైట్స్లోకి చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు అందుకే బి ఎలర్ట్ అనేది మార్ఫింగ్ పెద్ద విషయం కాదు మార్ఫింగ్ అనేది గతంలో సెలబ్రిటీలు సినిమా హీరోయిన్ల విషయంలో మాత్రమే జరిగేది ఇప్పుడు ఎవరి విషయంలో అయినా జరగొచ్చు సినిమా హీరోయిన్లు గ్లామర్ ఇండస్ట్రీలో పనిచేసే మహిళల ఫోటోలు మార్ఫింగ్ చేయటం ఎవరి గ్రీన్ ఇప్పటికి కూడా హీరోయిన్ల మార్ఫింగ్ ఫోటోలు తరచూ సోషల్ మీడియాలో దర్శనమిస్తుంటాయి కొన్ని అసభ్యకరంగా ఉంటే కొన్ని నవ్వు తెప్పించేలా ఫన్ కోసం మార్ఫింగ్ చేసినవి ఉంటాయి మీమ్స్ లో మార్పింగ్ చేసిన ఫోటోలు ఉపయోగించడం మనందరికీ తెలిసిన విషయమే ఈ మధ్య ఓ టీవీ యాంకర్ ఫోటోలను మార్పింగ్ చేసి బ్లాక్ మెయిల్ కు దిగారు కేటుగాళ్లు కోరిక తీర్చాలని లేకుంటే మార్పింగ్ చేసిన నగ్న చిత్రాలను సోషల్ మీడియాలో పెడతానని ఓ టీవీ ఛానల్ యాంకర్ ను బెదిరిస్తున్న వ్యక్తిపై ఎస్ఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు ఈ కేసులో బాధితురాలికి పరిచయం ఉన్న వ్యక్తే బెదిరింపులకు దిగాడు అతడిని పోలీసులు పట్టుకోవడంతో ఇష్యూ క్లోజ్ అయింది ఇక హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ ఫోటోలను మార్పింగ్ చేసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు హీరోయిన్లు సెలబ్రిటీలు రెగ్యులర్గా తమ లేటెస్ట్ ఫోటోలను ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్స్ లో పెడుతుంటారు అనుపమ కూడా తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసిన ఫోటోలను డౌన్లోడ్ చేసి అసభ్యకరంగా మార్పింగ్ చేశారు ఈ విషయంలో అప్పట్లో సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ చేసింది అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లు గ్లామర్ గా ఉండే యాంకర్ల ఫోటోలను మార్పింగ్ చేయడం అయిపోయింది అనుసూయ ఫోటోలను మార్పింగ్ చేసిన వెంకట బీర్రాజు అనే యువకుడిని గతంలో పోలీసులు అరెస్ట్ చేశారు అతడిది కోనసీమ జిల్లా ఒక్క అనుసూయ ఫోటోలనే కాకుండా మొత్తం రెండు వందల అరవై ఏడు మంది హీరోయిన్లు యాంకర్ల ఫోటోలను మార్పింగ్ చేసి ఫేక్ ట్విట్టర్ అకౌంట్ నుంచి అసభ్య వ్యాఖ్యలతో పోస్ట్ చేసినట్లు పోలీసులు కనుగొన్నారు ఈ రోజుల్లో కొద్దిగా ఫేమ్ ఉన్న వారిని టార్గెట్ చేయడం కామనైపోయింది వారి ఫొటోస్ మార్పింగ్ చేసి అసభ్యంగా మార్చి అశ్లీల వెబ్సైట్లలో పెట్టడం వ్యాపారంగా మారింది అవగాహన లేని వారు నిజమే అని నమ్మొచ్చు లోని యాప్స్ విషయంలోనూ జరిగింది మార్పింగే లోని యాప్స్ లోన్ తీసుకున్న వారిని వేధించారు నిర్వాహకులు పూర్తిగా డబ్బు చెల్లించాక కూడా ఇంకా కట్టాలంటూ వెంటపడ్డారు ఫోన్లు చేసి హింసించారు ఫొటోల కింద బూత్ కామెంట్స్ రాసి వాట్సాప్లో పంపించారు తర్వాత స్టెప్ మరీ నీచం లోన్ తీసుకున్న వారి ఫోటోలను అసభ్యకరంగా మార్పింగ్ చేయటం తల భాగం మాత్రం వారిది ఉంచి మిగతా దేహం అసభ్యకర ఫోటోలతో నింపేసేవారు అతను రేపిస్ట్ శాడిస్ట్ అంటూ నానా రభసా చేశారు లోనియాప్స్ నిర్వాహకులు ఆ ఫోటోలను లో లోన్ తీసుకున్న వ్యక్తి బంధుమిత్రులకు పంపటం కూడా జరిగేది ఈ వేధింపులను తట్టుకోలేక ఎంతమంది ప్రాణాలు తీసుకున్నారో లెక్కలేదు లోనియాప్స్ సృష్టించిన దారుణాలు అన్నీ ఇన్ని కావు ఎందరో బలయ్యారు ఈ మధ్య లోని యాప్స్ కాస్త శాంతించినట్టు కనిపిస్తున్నాయి కానీ అవి ఎప్పుడు జూలు విదిరిస్తాయో ఎవరిని బలిగొంటాయో ఊహించలేని పరిస్థితి మనం అప్రమత్తమైతే మార్పింగ్ దారుణాల నుంచి మనను కాపాడుతుంది ఒకవేళ మొదట్లో ఏమీ గుర్తించకపోయినా తర్వాతైనా జాగ్రత్త పడచ్చు ఎవరో ఫోన్ చేసి మార్పింగ్ ఫోటోల పేరుతో బెదిరించినంత మాత్రాన కంగారు పడక్కర్లేదు ప్రశాంతంగా కౌంటర్ మెజర్ స్టార్ట్ చేయాలి మొదట వారి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలి తెలియకపోతే ఆ పని పోలీసులకు వదిలేయటం బెటర్ న్యూడ్ ఫోటోల పేరుతో బ్లాక్ మెయిల్ కాల్ వచ్చిన వెంటనే క్షణం కూడా ఆలస్యం చేయకుండా సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేయాలి ఇలాంటి వాటిపై ఈ మధ్య చాలా గా ఉంటున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు మహిళల ఫోటోలను మార్పింగ్ చేయటం సోషల్ మీడియా ఫోన్లలో అప్లోడ్ చేస్తామని వేధించే నేరగాళ్లపై కఠినంగా వ్యవహరిస్తున్నారు ఎలాంటి థ్రెట్నింగ్ కాల్ వచ్చినా పోలీసులను ఆశ్రయిస్తే ప్రమాదం నుంచి బయటపడొచ్చు వారే సీరియస్గా ఎంక్వైరీ చేసి బ్లాక్ మెయిల్ గాళ్లను కటకటాల పాలు చేస్తారు కంగారు ఆందోళన ఆవేదన కంటే ఆలోచన ముఖ్యం ఏదో జరిగిపోతుందనే బెంగవొద్దు అప్రమత్తంగా ఉంటే అన్ని ప్రమాదాల నుంచి బయటపడొచ్చు అందుకే బీ అలర్ట్